ఉంది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే సోషల్ ఫ్యాంటసీ చిత్రాలు కానీ లేదంటే ఎక్కడైనా సరే దేవుడి ది కాన్సెప్ట్ కొంచెం సేపు కనిపించినా ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. హనుమాన్ చూసుకోవచ్చు, ఇంకేమన్నా మనం ఎగ్జాంపుల్స్ లో చూసుకుంటే సో ఆ తరహాలోనే ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. ఈ కథని యాక్సెప్ట్ చేయడానికి మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి? జనరల్ గా నేను ఫస్ట్ హాయ్, జనరల్ గా నేను బేసిక్ గా నేను జస్ట్ నేను బాగా నమ్ముతా మన చేతుల్లో ఏముండదు, ఏది రాసిపెట్టి ఉంటే అదే జరిగిద్దాం నేను ఫీల్ అవుతా. అలాగే ఈ కథలో కూడా పాయింట్ ఉంటుంది, అంటే సింధాగ్నిలో చేయమని కొట్టదామంటారని అంటారు కదా, అలాగే ఆయన ఆజ్ఞ లేకుండా ఆయన అనుమతి లేకుండా ఏమీ జరగదు. సో అలాంటిది ఈ కథ శివయ్య నా దగ్గర పంపించాలని నేను ఫీల్ అవుతున్నాను. అంటే అది మెయిన్ అమ్మా, నేను అదైతే నేను చెప్పగలను. మీరు సినిమా చూసిన తర్వాత ఎస్ అని అంటారు, అదైతే నేను చెప్పగలను. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్యూ అమ్మా, థాంక్యూ. మైక్ మైక్ దివాంగన 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 హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీ వెల్కమ్ అని చెప్పొచ్చు హైదరాబాద్ కి. ఆల్రెడీ రేట్ ఒక మూవీ చేశారు, సో వి ఆల్ నో యూ ఫ్రమ్ యువర్ సీరియల్ లైక్ ఏక్ వీరా, సో వి ఆల్ నో యూ ఫ్రమ్ దాట్. సో అక్కడి నుంచి ఇక్కడికి ఎలా అనిపించింది, హౌ ఇస్ యువర్ జర్నీ ఫ్రమ్ సీరియల్ యాక్టర్ టు సో ఇప్పుడు మూవీస్ లో చేయడం ఎలా అనిపించింది? హీరో వాట్స్ యువర్ నేమ్ అగైన్ బాబా? హేమమాలిని. హీరోయిన్ నేమ్? థ్యాంక్ యూ. హాయ్ హేమమాలిని. సీ ఐ డోంట్ థింక్ ఐ కెన్ సమ్ అప్ ది జర్నీ ఇన్ లైక్ అ ఫ్యూ వర్డ్స్ ఫర్ ష్యూర్. తెలుగులో కొంచెం ట్రాన్స్లేటర్ ఉంది అది అమ్మా. అది గారు ట్రాన్స్లేటర్ కదా, ట్రాన్స్లేటర్ కదా టుడే. మీకు నేను ట్రాన్స్లేట్ చేస్తే నాకు ఇంకెవరు చేయాల్సి వస్తారు మీరు. It was a beautiful journey. It has been a beautiful journey. And I think the best part about journey is that you really don't know where it's going to take you. And that's the best part about it. Telugu industry has been very warm, very welcoming. I have grown up watching so many movies, you know, dubbed in Hindi. So I always felt like it's a bit of a home here. Okay. అశ్విన్ గారు, అప్సర్ సార్ అశ్విన్ గారు ఇక్కడ నేను వెంకట్ ఎన్టీవీ అండి. అంటే మీరు నాకు అశ్విన్ గారితో చెప్పడం జరిగింది మీరు ముస్లిం అని. అయితే ఈ కథ రాస్తున్నప్పుడు అంటే మ్యాక్సిమం దాని గురించి బాగా తెలియాలి కదా, అది ఎలా రీసెర్చ్ చేశారు ఏంటి అసలు, అది శివుడి గురించి పర్టికులర్గా అంటే దీంట్లో చూస్తున్న ట్రంబర్ టెర్రరిజం దాంతో పాటు ఇండియా పాకిస్తాన్ చైనా ఇలా అంతా ఉంది, అది ఓకే అది అందరికి తెలిసింది. కాకపోతే పర్టికులర్ ఏరే మతం గురించి తెలియాలంటే కొంత ఉండాలి, అవగాహన ఉండాలి, దానిపై రెస్పెక్ట్ ఉండాలి. మీకు ఎలా అనిపించింది అసలు? రాత్నండి, ఆ రెస్పెక్ట్ ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ రెస్పెక్ట్ లేకపోతే దాన్ని నేను అర్థం చేసుకోలేను, అర్థం చేసుకోలేకపోతే వాళ్ళకు వివరంగా చెప్పలేను. ఇందులో పేర్లు చెప్తున్నప్పుడు ఈ మహేశ్వరుడు కదా, ఇంకో మహేశ్వరుడు దగ్గరికి వెళ్ళింది నా ప్రొడ్యూసర్ గారు మహేశ్వర్ రెడ్డి మూలి. అక్కడ నుండి అన్ని రకాలుగా తిరిగి ఈరోజు కంప్లీట్ చేసుకొని ఇక్కడ నిలబడున్నాం మనం. మీరు డెఫినెట్గా చూసినప్పుడు ఏదైతే మనం చూపించి కన్విన్స్ చేయగలుగుతామో అంతవరకు డీసెంట్గా తీసుకొని కన్విన్స్ చేశాను. మిగతా అది థియేటర్లో ఆ పాయింట్ ఎందుకు కనెక్ట్ చేశాను డివోషన్ అనేది మిగతా అక్కడ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి అది మనకి బిజీగా ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా చేస్తే ఇప్పుడు ఇటు వచ్చేసారు క్యాంపెయిన్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు రోలింగ్ కూడా చేస్తున్నారు అంటే త్వరలో మీకు ఎమ్మెల్సీ కూడా అయిపోతున్నారండి. ఎమ్మెల్సీ జనసేన తరపు నుంచి మీకు ఎమ్మెల్సీ అలాంటి ఏం లేదండి. నేను కళ్యాణి గారి కోసం వర్క్ చేశాను. ఆయన బేసిక్గా ఆయన అంటే ఎంత ఇష్టం అంటే ఆయన ఆనందంగా ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం, ఆయన బాధలో ఉంటే దగ్గరికి వెళ్ళి చూసుకోవడం ఇష్టం. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో మొత్తం మనం చూస్తున్నాం కాబట్టి ఏంటంటే కొంత అల్లు అర్జున్ గారి పైన కొంత ప్రోస్ చేస్తున్నారు, అది
పర్టికులర్ కొంత ఏరియా వాళ్ళు మీరు కూర్చుంది అల్లు అర్జున్ గారి థియేటర్ లో. మీరు అల్లు అర్జున్ గారి గురించి ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు విన్నారండి ఆయనకి. ఆయనకి నేను ఆయన మీద ఎవరైనా ట్రోల్ చేసే వాళ్ళకి నేను జనరల్ గా చెప్తున్నాను, కళ్యాణ్ గారికి కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు. వాళ్ళంతా ఎప్పుడూ ఒకటే. కాబట్టి ఒక నేషనల్ అవార్డు సాధించినటువంటి అల్లు అర్జున్ గారిని అలా కొంతమంది వాంటెడ్గా ట్రోల్ చేయటం కానీ ఇలా కొన్ని థంబ్ నేల్స్ పెట్టడం కానీ ఇలాంటివి ఇక్కడి నుంచి అయినా ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంతే ఇంకా అశ్విన్ గారు, హాయ్ అశ్విన్ గారు, ఇక్కడ ఇక్కడ ఉంది. హాయ్ బ్రదర్. యాక్చువల్గా మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా సెలెక్టివ్గా చేస్తున్నారు. హిడెన్ గా తర్వాత మళ్ళీ 1 ఇయర్ తర్వాత శివన్ బాజీ చేశారు. ఎందుకంటే గ్యాప్ తీసుకుంటూ ఉంటారు. అంటే గ్యాప్ ఉంటాం కన్నా గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ అల్లు అర్జున్ గారు డైలాగ్ అంటారు. అంటే నాకు బేసిక్గా కాన్సెప్ట్ నచ్చాలనే పెట్టుకుంటాను. నాకు ఆడియన్స్ అంటే చాలా భయం, వాళ్ళు ఏమంటారా అంటే రిసీవ్ చేసుకుంటారు లేదా అనేది. అంటే మనల్ని అంటే ఇప్పుడు సినిమా బాగుంటుంది భలే కాన్సెప్ట్స్ ఎంచుకుంటారు అనే మాట తెచ్చుకోవాలని చెప్పి నేను పర్టికులర్గా కాన్సెప్చువల్ మూవీస్ కోసం ఆ స్క్రిప్ట్స్ కోసం ఎత్తుక్కుంటూ ఉంటా. దొరికితే వెంట వెంటనే చేసేస్తా, లేకపోతే కొంచెం లేట్ అవుతుంది. బట్ ఈ మాట నేను ఇక్కడ అన్నందుకన్నా మీరు ఈ సినిమాలో చూసిన తర్వాత ఆ కాన్సెప్ట్ ఉంటుంది. మీరు డెఫినెట్గా మీరు అందరు నన్ను బ్లెస్ చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. హలో. హై, అంటే మీరు కూడా అశ్విన్ గారు లాగానే చాలా సెలెక్టివ్ గా చేస్తున్నారు, లేకపోతే తెలుగులో తక్కువ ఆఫర్స్ వస్తున్నాయా? అంటే సిటీ మార్ తర్వాత మధ్యలో ఆదివారితో సినిమా చేశారు, మళ్ళీ ఇదే అనుకుంటా నాకు తెలిసి. సో సెలెక్టివ్ యా, బట్ ఐ ఆల్సో థింక్ దట్ యు నో సమ్ దేర్ సంథింగ్ కాల్డ్ డెస్టినీ ఆఫ్ అ ఫిల్మ్ and destiny of being in that film. You know, the way that Shivam Bhaje worked out for me, I think it was one call, one line that I had heard, and I was rather thanking and happy that I was approached for the film and I got into the part. It's very true that I would consciously want to be a part of films there where I, you know, I add value to the narrative. I don't just want to be in the film. So that's a conscious decision for sure. ఓకే, ఆల్ ది బెస్ట్. యాక్చువల్గా లాస్ట్ మంత్ మీ గురించి ఒక కాంట్రవర్షియల్ న్యూస్ వచ్చింది. సో యు విల్ హియర్ ద రిప్లై ఆఫ్ దట్. ఐ హావ్ ద ఆర్టీఐ సపోజ్ టు కమ్ ఇన్ 2-3 డేస్, సో యు విల్ హియర్ దట్. ఐ థింక్ ఇట్స్ ఐ డోంట్ వాంట్ టు స్టీప్ దట్ లో అండ్ ఈవెన్ రెస్పాండ్ టు దట్ వెరీ ఫ్రాంక్లీ, బికాజ్ సమ్ పీపుల్ కెన్. ఐల్ టెల్ యూ సంథింగ్, సిన్స్ యు ఆస్క్ మీ దట్ క్వశ్చన్, యాక్టర్స్ ఆర్ ఎనీబడి హూస్ అ పబ్లిక్ ఫిగర్ ఇస్ ఆల్వేస్ వెరీ ఫ్రెజైల్, right? Tomorrow anybody can stand up, say something about you, and you'll have to defend yourself, right? You can't go ahead and debate with that person because it will never make sense, right? And I think that's pretty much what I had to do. There was a time that I thought maybe I should just respond to it and say that it's just so stupid and baseless, and now, you know, everybody in Mumbai knows it too, and you guys will hear it too in like 2-3 days. But at the same time, when somebody does something like this, of course, people like you and other people who must have read it, there is that thought that crosses your head that, could this be true? So all that I have to say to anybody before you pick and point fingers on people that are established and public figures and can have some kind of a impression in the audiences, be very careful, because, you know, these kind of things don't have the best repercussions. But yeah, it's sorted, and I mean, I was very chill about it till I found out that no, everybody else took it very seriously. I said, oh, ab to kuch karna padega iske bare mein, but it's fine. Hello Ashwin. Hi Ashwin, back to back investigation cinema anpisthunaya Hidimba gani Shivam Bhaje gani? That's a hindulo. ఇంకోటి ఏంటంటే ఒక కొంతకాలం తెలుగు కథలన్నీ ఫ్యాక్షన్ వైపుకి వెళ్ళినాయి, ఇప్పుడు మైథలాజికల్ టచ్ వైపుకి వెళ్తున్నాయి. అలా వెళ్ళిందా లేకపోతే ఆర్గానిక్ గా ఇందులో ఆ కథకు అలా కుదిరింది? కథ నేను ఒక మాట చెప్తానన్న ఈ విషయంలో. యాక్చువల్గా మీరు అడిగిన బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్ అనేది ఒక చిన్న అంశమే. అది లవ్, డ్రామా, యాక్షన్, ఎమోషన్, డివైనిటీ, ఎంటర్టైన్మెంట్. మా ఆడిని చూపించలేదు మీకు ఎక్కడ, చెప్తున్నా ఆది ఎక్కడ చూపించలే, అది దాచాం.
అనిపించలేదు. అంటే శివయ్య ఆ కాన్సెప్చువల్గా నేను ఇందాక చెప్పాను కదా, ఒక యూనిక్ కాన్సెప్ట్ అనేది ఆ కథకి, ఆ కథనానికి అది 100% అవసరం. మీరు రేపు చూసినప్పుడు మీరే చెప్తారు అది గారు. అంటే కొన్ని సీన్స్ మీ సీన్స్ మీరే రాసుకుంటున్నారు అనే టాక్ ఉంది, కానీ ఈ సినిమాకి అవసరం రాలేదండి. ఎందుకంటే చాలా పెద్ద రైటరు, అసలు చాలా మంచి పని క్రియేట్ చేశారు. మ్యాక్సిమం ఎవరైనా ఉంటే నేను అన్న ఇక్కడ ఏమైనా ఈ డైలాగ్ పడతాను అని అడిగితే ఆ సందర్భాన్ని బట్టి ఓకే అనుకుంటే ఓకే చేస్తారు. ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నారు ఈ సినిమా రాసర్ రాలేదంటే. కంపల్సరీ ఇండస్ట్రీలో మనం సర్వే అవ్వాలంటే ఆర్టిస్టే కాకుండా కొంచెం ఆ రైటింగ్ ఇది కూడా ఉంటే మనం ఎక్కువ కాలం సర్వే అవ్వచ్చు. అది ఆన్ స్క్రీన్ డైలాగ్స్ కి క్లాప్స్ పడుతున్నాయి, మీకు ఆఫ్ స్క్రీన్ ఇలాంటి స్టేజ్ డైలాగ్స్ కి క్లాప్స్ పడుతున్నాయి. ఫుల్ ఫ్లెజ్డ్ రైటర్ గా మారే అవకాశం ఉందా భవిష్యత్తులో? ఫుల్ ఫ్లెజ్డ్ గా అదేం లేదన్న, నేను చేసే వాటి వరకే అలా వర్క్ చేస్తాను. ఎందుకంటే మనకి ఒక టీవీ షోలు అలాగే జనరల్ కొన్ని సినిమాలు కూడా రన్నింగ్ లో ఉన్నాయి. మనం కంప్లీట్ గా దాని మీద వర్క్ చేయాలంటే ఇవన్నీ ఆపేస్తేనే అలా చేయగలం అన్నమాట. అశ్విన్ గారు హాయ్. హలో అండి, బాగున్నారా? బాగున్నారు. అంటే శివం భజం అని చెప్పి ఇప్పుడు అందరూ ఉన్నట్టు మైథలాజికల్ ట్రెండ్ కి తగ్గట్టుగా టైటిల్ పెట్టుకున్నారు, బట్ ట్రైలర్ చూస్తే ఇప్పుడు ఆ ట్రెండ్ కి లేకపోతే ఆ టైటిల్ కి జస్టిఫై అయ్యేంత కంటెంట్ చూపించలేదు కదా మైథాలజీ. యాక్చువల్లీ మైథలాజీ శివం భజం అనే మాట ఎందుకు అనాల్సి వస్తుంది ఏంటి అనేది పాయింట్. యాక్చువల్గా కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ కాన్సెప్ట్ అని చెప్తున్నాం కదా. శివం భజంలో ఆ కథ నేను ఓపెన్ చేయను, నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ గా కట్ చేశాను. అది ఎలా డైరెక్టర్ గారు చెప్తే బాగుంటుంది దాని గురించి, నేను ఎందుకంటే అంటే ఓపెన్ చేయకూడదు. బట్ మైథలాజికల్ గా సినిమా ఇప్పుడు హనుమాన్ కావచ్చు, కల్కి కావచ్చు, అది మొత్తం మైథలాజికల్ మూవీ. అది ఇది కమర్షియల్ గా మనం ఇప్పుడు జరిగిన 2024 లో ఇలాంటి ఉపక్రమం అక్కడ జరిగితే ఒక చైనా పాకిస్తాన్ కలిసి ఒక ఇండియాకి ఏంటి అనేది పాయింట్ మీకు ఓపెన్ చేసిన ట్రైలర్ లాగా చూపించాం. దాంట్లో శివయ్య లీల, శివయ్య పాత్ర ఏంటి అనేది ఉంటది అది. బట్ ఏంటంటే ట్రేడింగ్ కానీ లేకపోతే ఆడియన్స్ ని కానీ థియేటర్ గా ఆడియన్స్ ని థియేటర్ గా రప్పించడానికి కానీ ఇంకొంచెం ఆ పార్ట్ అంటే ఎలా చేయాలని మీకే బాగా తెలుసు, అది చేస్తే బాగుంటుందని అనిపిస్తుందేమో. లేదు అసలు లేదండి, అలాంటి నేను ఏం చెప్తాను 200% సినిమా చూసిన తర్వాత మీరు నాకు ఫోన్ చేసి బాగుందని చెప్తారు, హిడింగ్ దాకా ది బెస్ట్ అని చెప్తారు. మీరు నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. హలో టు ద హోల్ టీమ్, హాయ్ హియర్. హలో టు ద హోల్ టీమ్, ఐ యామ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. సో నా క్వశ్చన్ అప్సర్ గారికి, డైరెక్టర్. హలో సార్, ట్రైలర్ బాగుంది. అయితే నా క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఈ జనరేషన్ లో ఆడియన్స్ చాలా సెన్సిబుల్ అయిపోయారు, అంటే మనం ఏది చూపించినా ఒకటికి 1000 సార్లు ఆలోచించుకొని చూపించినా దే గెట్ సమ్ ఆఫ్ ద అదర్ థింగ్ పాయింట్ అవుట్ చేయడానికి దొరుకుతుంది. అట్లాంటిది మీరు ఒక 2 కంట్రీస్ ని తీసుకొచ్చి ఇందులో చూపించారు, సో అట్లాంటి సెన్సిబిలిటీస్ ఏవైనా పాయింట్ అవుట్ అవుతాయి అని అనుకుంటున్నారా, లేకపోతే హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ అబౌట్ ది స్టోరీ? సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మీడియా మారిపోయిందండి. ఇంతకు ముందు మన 2.5-3 hours మూవీస్ చూపించినవి చూసి బయటకు వెళ్ళాలి, ఇప్పుడు మన అరచేతులలో మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంది. 30 seconds to 1 minute లో ఎంటర్టైన్ అయిపోతున్నారు అందరూ. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. 2 hours కూర్చోబెట్టాలంటే వీ నీడ్ అ స్ట్రాంగ్ కంటెంట్. సో ఆ కంటెంట్ ఇందాక సార్ అడిగినట్టు డివోషన్కి ఎలా కనెక్ట్ చేశారంటే, ఒక మాట రీసెంట్గా మనం అనుకున్నాం, ప్రళయం పడగవిప్పిన ప్రతిసారి పరమేశ్వరుడు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాడని చెప్పేసి వింటాం. అది ఇప్పుడు రాబోతున్న ప్రళయం ఏంటి, ఆ ప్రళయానికి సంబంధించినవే ఆ శత్రుదేశాలు. ఆ ప్రళయం నుంచి ఆ పరమేశ్వరుడు ఏ రూపంలో వచ్చి కాపాడాడు ఆ కథ. ఇప్పుడు రాబోతున్న ప్రళయమే యూనిక్ పాయింట్ ఇక్కడ. ఇప్పటి వరకు ఎవరు చూడండి, ఎవరు టచ్ చేయండి, అదే మనం ఇంతకాలం దాస్తున్న పాయింట్ అదొకటి. ఆ ప్రళయాన్ని ఏ రూపంలో తెచ్చాడు, దాని పరిహారం ఎలా చేశాడు ఆ పరమశివుడు, ఇదంతా కలిపితేనే శివం భజే. సో అందుకు ఆ ఒక్క పాయింట్ని హైడ్ చేసి మిగతా దాని చుట్టూ నడిపే కథను చూపించాను. దట్స్ హౌ వెరీ కాన్ఫిడెంట్ అండి. అశ్విన్ అన్న ఇక్కడ, 12 days నాకు తెలిసి ఇండస్ట్రీకి వచ్చి అంతే. ఎందుకు లేట్ ఇందాక వచ్చినట్టు
గ్యాప్ వచ్చింది అది కాదు. అది ఇందులో ఒక మాట చెప్పాలి, ఫస్ట్ నా మూవీ జీనియస్ జీనియస్ రిలీజ్ అయిన తర్వాత నేను ముగ్గురు నేను మా హబీష్ అండ్ వినోద్ కలిసి చేశాం. దాని తర్వాత నేను ఏంటి అసలు ఎలా ఏం సినిమా చేయాలనేది టైం 100% అది వచ్చేసింది. అది నేను అప్పుడు ఫస్ట్ సెకండ్ మూవీ వెళ్ళి ఏం చేయాలి. అప్పుడు జంట కలిసి రాజుగారికి అది రాజుగారి సక్సెస్ అయిన తర్వాత ఎక్కువ హారర్ వచ్చింది. హారర్ చేస్తాం కరెక్ట్ కాదు ఎలాగే ఏంటి అన్నప్పుడు మళ్ళీ నాన్న నిన్న బాయ్ ఫ్రెండ్స్ తర్వాత నాగార్జున గారు సమంత గారు అంటే మనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి ఎలాగో ఏంటి అని ఆలోచించిన టైంలోనే మనకి కరోనా మనకి ఆ టైం ఆ 6 ఇయర్స్ తర్వాత కరోనానే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ టైంలో అన్ని డిజిటల్స్ తప్పితే సినిమా అనేది రాలే. ఈ కాన్సెప్ట్ నచ్చితేనే చేద్దామని చాలా అడుగుతుంటారు ఎక్కువ హారర్ అని లేకపోతే ఇంకోటి అంటే కాదు ఏదైనా యూనిక్ పట్టుకోవాలని చెప్పి ఏదైనా చేస్తే మంచి సినిమా చేయాలి లేకపోతే వద్దులే అంటాడు అన్నయ్య కూడా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు హిడింబా కాన్సెప్ట్ అయితే డిఫరెంట్ గా అనిపించి క్యానిబల్ మీద చేశాను. ఇమ్మీడియట్ గా ఈ సినిమా అయితే శివం బజే నాకు వినంగానే బాగా నచ్చింది, అన్నయ్య గారికి బాగా నచ్చింది. అంతే అంతకు మించి నేను ఏదో కావాలని కాదు, నాకు కథ నచ్చితే ఇమ్మీడియట్ గా చేసేస్తాను. అలా చెత్త కలిసే తర్వాత నాకు తెలిసి లవ్ స్టోరీస్ పిక్ చేసుకున్నాను. చేయమంటారు లవ్ స్టోరీ చేయాలి కదా, బ్యాక్ టు బ్యాక్ టు యాక్షన్ డ్రామాస్ చేస్తారు. లేదు లేదు లవ్ స్టోరీ నాకు నాకంటే మంచి కథ తీసుకురండి అబ్బా లవ్ స్టోరీ చేస్తాను ఎందుకు చేయను చేయకుండా ఉండను బట్ రాలా నాకు లవ్ స్టోరీ ఇంకేం రాలేదు. యూనివర్సల్ కంటెంట్ లాగా అనిపించింది అట్లాంటి అప్పుడు అందరూ పాన్ ఇండియాకి వెళ్తున్నారు కంటెంట్ హీరోతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే పాన్ ఇండియాకి వెళ్తారు అటువంటిది ఎందుకు ట్రై చేయలేదు అంటే యాక్చువల్గా మార్కెట్ బడ్జెట్స్ కూడా ఉంటాయి కదా. అది మనం ఎలా చెప్తాం అది అంటే ఒక ఒక ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, ఈ అశ్విన్ గారితో సినిమా చేయాలంటే ఎంత పెట్టచ్చు ఎంత రిటర్న్స్ వస్తాయి తను ముందు సినిమా ఎంత చేసింది ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. పాన్ ఇండియా అంటే మినిమం 25-30 కోట్లు లేని పాన్ ఇండియా సినిమా అవ్వదు. బట్ అది అది మన మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చాలా పాన్ ఇండియా సినిమాలు వెళ్ళి చాలా హిట్ అయినాయి. బట్ డెఫినెట్ గా స్క్రిప్ట్ నమ్ముకుంటాను నేను ఎక్కువ, కంటెంటే పాన్ ఇండియా కంటెంట్ అని అనుకుంటా. హిడింబా ఎక్కడికన్నా హిందీలో బాగా చూసారు అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే, హిందీలో చాలా చాలా బాగా వెళ్ళింది అన్నారు. ఇప్పుడు శివం బజే నాకు పాన్ ఇండియా రిలీజ్ కాకపోయినా సినిమా రీచ్ అయితే చాలు, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఇది అశ్విన్ ఇక్కడ సార్ వెట్ సైడ్ సార్, దిస్ ఇస్ యాంకర్ రాజేష్ ఫ్రమ్ హిట్ టీవీ. సార్ మీరు డిస్ట్రిబ్యూటర్గా చాలా సినిమాలు చేశారు, ప్రొడ్యూసర్గా ఫస్ట్ మూవీ, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అండ్ ప్రొడ్యూసర్గా వచ్చాక మీకేమనిపించింది? నేనేం చేయలేదు అండి, అంతా మున్నెత్తుడి మర్మమే శివం బజెట్ ఏంటి ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ గా నేను తేడా తెలిసింది. ఏం తేడా పెట్టారు శివన్ రెఫరెన్స్ బాగా కనిపిస్తుంది. మీరు యాక్టింగ్ చేసేటప్పుడు అఖండతో ఏమన్నా అంటే కంపారిజన్ కాకపోయినా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, అఖండ గుర్తుకొస్తుంది జనాలకి శివన్ రెఫరెన్స్ ఉంది కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని యాక్టింగ్ విషయంలో కొంచెం ఫోకస్ ఇంకొంచెం మీరు ఎక్కువ ఫోకస్ చేసిన సందర్భం ఏముందా? అసలు అఖండ బాలయ్యబాబు సినిమాకి అసలు దీనికి సంబంధమే లేదు, బట్ ఆయన వేరే క్యారెక్టర్ అది, ఆయన ఆయన వేరు. బట్ మీరు అఖండతో ఏమన్నా డిఫరెంట్ ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయంటే ఆర్ఆర్, నేను ఆర్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడగలను. వన్ మూవీ మనం ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ట్రైలర్ కావచ్చు టీజర్ కావచ్చు చూస్తున్నప్పుడు నాకు అఖండ సౌండింగ్ వినపడింది. నేను వెంటనే మా తమ్ముడు డార్లింగ్ కూడా అడిగితే అసలు ఏమైనా కరెక్షన్స్ ఏమైనా ఉందంటే చాలా బాగా చేశాడు వికాస్ బ్రదర్స్, అసలు ఏమొద్దు సూపర్ చేశాడని చెప్పాడు. తనకి ప్రతిదీ నేను పంపిస్తా, అదొక డిఫరెన్స్ అనిపించింది. కానీ మిగతా అంతా అసలు అసలు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇదేం లేదు. అండ్ ఇంకోటి ట్రైలర్ లో లాస్ట్ షాట్ సివిల్ ఫేస్ రివీల్ చేయలేదు. ఇప్పుడు హనుమాన్ 2 లో కూడా చిరంజీవి గారిని కానీ రామ్ చరణ్ గారిని హనుమాన్ గా పెట్టాలని థాట్ ప్రాసెస్ నడుస్తుంది. మీరు శివుడుగా ఎవరైనా స్టార్ ని చూపించబోతున్నారా లేదంటే వేరే ఆప్షన్కి వెళ్ళారా? డైరెక్టర్ చెప్పద్దు చెప్పద్దు అంటున్నారు, డైరెక్టర్ గారు చెప్పద్దు అని అంటున్నారు. ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. సరే అలా ఏం లేదు, మీరు ప్లేయింగ్ యాక్టర్ అంటే మీకు అందరికి నచ్చింది. అది గారు అశ్విన్ గారు అశ్విన్ గారు లాస్ట్ క్వశ్చన్ అశ్విన్ అది గారు సార్, ఇది సినిమాతో సంబంధమైన క్వశ్చన్, మీకు ఇష్టమైతే ఆన్సర్ చేయండి లేదంటే లేట్ తీసుకోండి. ఈ మధ్యకాలంలో డార్క్ కామెడీ అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ నడుస్తుంది, అది చాలా ఇష్యూగా అయింది. ఇక్కడ బుండుగల్లోకి వచ్చేలేక మీరే అక్కడ క్యాంబి హైస్ట్ ఎక్కువ జనరేట్ చేసేది, స్టార్ అక్కడ మీరే టాప్ లో ఉన్నారు.
చాలా మంది స్టార్లు మరి అందరూ స్టార్ కండెన్స్ అయితే ఈ డార్క్ క్యామెరీకి హెల్త్ హెల్తీగా ఉండే క్యామెరీకి డిఫరెన్స్ ఏంటి అంటే ఎలా డిఫరెన్స్ ఏం లేదండి. ఆ డార్క్ క్యామెరా చేస్తే జైల్లో వేస్తారు, మేము చేయం కాబట్టి బయట ఉన్నాం అంతే. అశ్విన్ గారు ఇక్కడ ఒకటి నాకు వచ్చింది మొదటి మా రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు అంతా మున్నెత్తుడు మర్మమే అన్నారు కదా, అలా కుదిరిపోయి డార్లింగ్ నిజంగా ఆ మాట. శివేంద్ర గారు డిఓపి, హనుమాన్ డిఓపి, మంగళవారం సినిమా డిఓపి అఫ్సర్ గారు అంటే చోటా కే ప్రసాద్ గారు ఎడిటర్ గారు వీళ్ళందరూ కలిసి మహేశ్వర రెడ్డి గారు టీమ్గా కూర్చొని ఆ కట్స్ ఎలా ఎక్కడెక్కడ ఏం ఎంత కావాలనేది చాలా ట్రిమ్స్ చేసుకుంటూ కథ ఎలా చెప్పాలనుకుంటున్నాం మనం పాయింట్ రీచ్ అవుతుందా లేదా అనేది చాలా టైం తీసుకుని ఎడిటింగ్ మట్టికి చాలా ఆ ఎడిటింగ్ కట్లో ఇవన్నీ అయిపోయినాయి. బట్ ఈ రోజున ఈ ప్రమో కట్ చేసింది రవి, రవి రాలేదు ఇక్కడికి ఈవెన్ టీజర్ అప్పుడు చాలా మంచి పేరు వచ్చింది రవి ఇది యాంకర్ రవి గారు ప్రమో ప్రమో ఎడిటర్ అంటారు రవి రాలేదు నా బ్రదర్ లాగా బట్ ఈ కట్ కూడా చాలా బాగా చేశాడు. మీకు మీరు అన్న లేయర్స్ జోక్ నాకు వచ్చింది బట్ సినిమా చూసినప్పుడు అన్నీ ఉండవు అన్ని సెట్ అయిపోతు. మహేశ్వర్ రెడ్డి గారు ఇందాక అశ్విన్ గారే చెప్పారు యాక్చువల్గా ఇంతకుముందు నాతో సినిమా చేయాలన్నప్పుడు నా మార్కెట్ చూస్తారు నాకు ఇంతకుముందు ఫిల్మ్ ఎంత కలెక్ట్ చేసింది చూస్తారు ఇవన్నీ చూస్తారని చెప్పి. సో ఈ మార్కెట్ లెక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తేనేమో ట్రైలర్ చాలా గ్రాండియర్గా ఉంది. సో మరి ఏమనుకుని ఖర్చు పెట్టారు కథను నమ్మారా, అశ్విన్ గారిని నమ్మారా, డైరెక్టర్ గారిని నమ్మారా, మీరు ఇంత ఖర్చు పెట్టి చేయడానికి ఇంత గ్రాండియర్గా రావడానికి ఏం నమ్మారు? మెయిన్ కథను శివుణ్ణి మా గురువు రాజకృష్ణుడు ముగ్గురిని నమ్మి చేసిన మీరు ఇంత పెద్ద సినిమా తీసే మాటలు మాత్రం తీరానికి ఇంత పెద్ద సినిమా తీసారు కానీ ఏది అడిగినా కూడా రెండు మార్కులు ఆన్సర్ రాస్తున్నారు మీరు జస్ట్ జస్ట్ ఫిలింగ్ బ్లాంక్స్ లాగా నాకు మాట్లాడేది రాదు అందుకే సార్. అది గారు మీరు ఏ ముహూర్తం మొదలు పెట్టారో కానీ పిఠాపురం ఎమ్మెల్యే గారు పాలు గారి మాట అది పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు అరే పిఠాపురం ఎమ్మెల్యే గారు పాలు కానీ బండి మీద రాసిన తిరగని మమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి. సో మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ. సో మీరు అన్నారు ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఆనందం ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం అని, బట్ ఆయన ఏంటంటే ఆయన కోసం కష్టపడిన వాళ్ళు దగ్గర తీసుకోవడం ఆయనకి ఇష్టం. సో మరి ఎలక్షన్ అయిన తర్వాత కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా? అంటే క్యాజువల్గా కలిసి మాట్లాడడం జరిగాయి, అవి ఎప్పుడూ జరుగుతుంటాయి ఎలక్షన్ ముందైన ఎలక్షన్ తర్వాత అయినా. ఒకటి ఈ పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఒకటే రీజన్ అండి, పవన్ కళ్యాణ్ గారు కూడా మన సినిమాకి సంబంధించిన వ్యక్తి, ఒక నిజాయితీ గల వ్యక్తి అలా రాజకీయాల్లోకి వెళ్ళి అంత కష్టపడుతున్నప్పుడు ఒక సినిమా వాడిగా మనం కూడా సపోర్ట్ చేయాలి కదా, ఆ ఉద్దేశం ఉంది. అంతేగాని మిగతా వేరే పొలిటికల్ పార్టీలు ఎక్కడ మేము ఎప్పుడు ఇన్వాల్వ్ అయింది కూడా లేదు. ఓన్లీ నాకు కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ నుంచి ఇష్టం కాబట్టి ఆయన కోసం చేసిన. అయితే కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టం బేసిక్గా, ఇప్పుడు హైదరాబాద్ అంటే మాకు సినిమాకి సంబంధించిన వ్యక్తి మాత్రమే ప్రస్తుతానికి. మరి రాబోయే కొన్ని నెలల్లో ఏమన్నా దీనికన్నా కార్పొరేషన్ చైర్మన్ గా కానీ లేదంటే ఏమైనా నామినేటెడ్ పోస్టుల్లో కానీ చూసే అవకాశం ఏమి ఉందా? అలాంటిది ఏం లేదండి, మనం సినిమా వర్క్ చేసుకుంటూ ఆ టైంకి ఏం లేదండి. ఇప్పుడు అందరికీ అదే చెప్తున్నాను, మేము అందరికీ కూడా ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఒక 2 మంత్స్ 1 మంత్ మన రాష్ట్రం కోసం మన వంతు బాధ్యతగా మనం కూడా వెళ్ళి ఏదైనా చేయాలి కదా అని వచ్చింది నేను ఇక్కడ కోసం అంతేనండి. మిగతా వర్క్ అంతా మా ప్రొఫెషన్ సినిమా కాబట్టి సినిమాల్లోనే టీవీల్లోనే ఇవే చేస్తుంటాం, అది ఆ టైంకి వెళ్ళి చేసే పని అంతే. అదే సార్ ఇస్తే తీసుకోరా, ఇస్తే కనుక ఏదైనా కార్పొరేషన్ అది నేను ఇలా అనుకుంటున్నాను దీనికి నువ్వైతే సూటబుల్ అనుకుంటే కనుక తీసుకుంటారా? మిమ్మల్ని పిలిస్తే సీఎం గా చేస్తా అంటే తీసుకోరా మీరు? ఖచ్చితంగా సార్, అదే నేను అడుగుతుంది యాక్చువల్గా అది జనరల్గా జరుగుతుంది. అశ్విన్ అన్న సో ఇది సీక్వెల్స్ ఎక్కువ నడుస్తున్నాయి మధ్యలో, సో దీనికి ఏమన్నా సెకండ్ పార్ట్ ప్లాన్ చేశారా? ఎండింగ్ ఏమన్నా మాకు హుకప్ ఇస్తున్నారు? అస్సలు అలాంటిది ఏమీ లేదబ్బా, సీక్వెల్స్ అలా ఏమీ లేదు. ఈ సినిమాకి అయితే మీ సీక్వెల్ అయితే అనుకోలేదు, అసలు ఏమి లేదు. మీరు చూసి ఆ సినిమా బాగుంది ఎంత మీకు అది, నేను నిన్నానే చెప్తున్న కాన్సెప్ట్ గురించి, ఆ కాన్సెప్ట్ మీకు ఏమనిపించిందో చెప్తే నాకు హ్యాపీ. పార్ట్ 2 అనేది అయితే ఇప్పుడు వరకు అయితే లేదు, సీజన్ ఏం లేదు. అండ్ యూఆర్ ఏ గుడ్ క్రికెటర్, సో ఫ్యూచర్ లో ఎవరిదన్నా క్రికెటర్ది బయోపిక్ చేయాలి అనుకుంటే అది మనం అది 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 మనం అనుకుంటే అది మనం అనుకుంటే కాదు. బట్ రీసెంట్ గా రోహిత్ శర్మ గారు ఆయన 10 లీగ్స్ విధానం చూస్తే నాకు అది చేయాలని అనుకున్నాను. బట్ అది మనం అనుకోకూడదు, డైరెక్టర్ గానీ స్క్రిప్ట్ గానీ ప్రొడ్యూసర్ గానీ రావాలి అది. బట్ రోహిత్ శర్మ గారు
మన 50 ఇయర్స్ వరల్డ్ కప్ లో మిస్ అయిన వరల్డ్ కప్ ని మనకి ఇప్పుడు 20 ఇయర్స్ లో T20 లో తీసుకురావడం అనేది కంబ్యాక్ నాకు బాగా ఇష్టం. అశ్విన్ అశ్విన్ హై హై అడ్వాన్స్ అంటే ఇంకా 100 టైం ఉంది కదా తీసుకుంటారా లేదా అని తీసుకోలో యాక్షన్ ఒక హైప్ చూసాం. ఈ శివన్ బజాలో ఇంకా మీ యాక్షన్ ఇస్వరూపం చూడొచ్చా? అండ్ అర్బజల్ ఖాన్ తోటి యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి ఎక్స్పీరియన్స్? అర్బాజ్ ఖాన్ గారు ఈ పాయింట్ చెప్పంగానే చాలా బాగా నచ్చి ఆయన వచ్చి ముందుకు వచ్చేసారు. ఇట్స్ లైక్ ఆయన పాన్ ఇండియన్ యాక్టర్ అయిన సల్మాన్ ఖాన్ గారి బ్రదర్. నా సినిమా చేస్తారా లేదా అని అనుకున్నాను, బట్ అఫ్సర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు నేను తీసుకొచ్చి చెప్పారు. వెరీ ఇంపార్టెంట్ పోలీస్ రోల్ ప్లే చేస్తున్నారు. యాక్షన్ పార్ట్ అని కాదు, నేను చాలా రోజులు ఉంది చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ సీన్స్ తప్పు నేను ఆడలే అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా బాగా ఏదైనా కొంచెం డిప్రెషన్ లో ఉంటే నాది వీడియోస్ చూస్తుంటాను, ఎప్పుడు అట్లా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాను. అలాంటివి నేను ఆదితో కలిసి యాక్ట్ చేస్తున్నాను అనగానే తను అడగగానే తన బిజీ షెడ్యూల్లో ఈ పొలిటికల్ దాంట్లో ఉన్నా కూడా అంటే మా ఇద్దరికి ఉన్న బ్రదర్హుడ్ అన్న అంటాడు నాకు తమ్ముడుగా నాకు చాలా ఇష్టం. మా ఇద్దరం అనుకొని డైరెక్టర్ గారితో డిస్కస్ చేసి ఎంటర్టైన్మెంట్ పార్ట్ కావచ్చు, మిగతా కూడా చాలా ఉన్నాయి, నాట్ ఓన్లీ యాక్షన్ పార్ట్ చాలా ఉన్నాయి. అండ్ మీరు క్యాంపెయిన్కి వెళ్ళారు కదా, ఎలక్షన్ క్యాంపెయిన్ లో అంటే కొన్ని సినిమాలు మిస్ అయ్యాను, పేరు చెప్పడం లేదని ఒక 2 సినిమాలు మంచి సినిమాగా మిస్ అయ్యాను ఒక 2 మంత్స్ నేను వెళ్ళడం వల్ల. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ అంటే మనం ఒక మంచి పని కోసం ఇంకొక మిస్ అయితే దానికంటే పెద్ద ఇస్తానంటావు కదా. అలా వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఆరెంజ్ సినిమాలు పడ్డా. ఇప్పుడు నేను రవితేజ గారు, శ్రీలల గారు చేస్తున్న మూవీలో చేస్తున్నాను, అలాగే సందీప్ కిషన్ గారు, మన నకిన్ తరంగారావు గారు, ప్రసన్న కుమార్ బజవాడ వాళ్ళ కాంబినేషన్ వస్తున్న సినిమా చేస్తున్నాను, అలాగే బెల్లమ్మ సాయి శ్రీనివాస్ గారి సినిమా, అలాగే ఈ సినిమాలో కూడా ఆల్మోస్ట్ ఫుల్ లెంగ్త్ చేశాను. మంచి కామెడీ రోల్స్ పడ్డాయి. ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా ఇంకా మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ డైరెక్టర్. హాయ్ సార్. సార్, ఇండియా, పాకిస్తాను, చైనా అని చెప్పి 3 దేశాల మధ్యలో ఒక కథ రాసుకున్నారు కదా, ఈ కథకి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా లేదంటే ఫిక్షనల్? టోటలీ ఇన్స్పిరేషన్ ఏం లేదండి. జనరల్లీ రోజు చూసేదే చూస్తే నేను తొందరగా స్వైప్ చేస్తాను. ఏదైనా వెరైటీ కంటెంట్ చూపించకపోతే మనకు ఇంట్రెస్ట్ ఉండదు. ఆ వెరైటీ సెర్చ్ చేస్తూ చేస్తూ జస్ట్ అలా పాయింట్ చెప్పకుండా అన్ని కనెక్ట్ అవ్వాలి, రియలిస్టిక్గా అనిపించాలి. ఏదైనా సినిమా లిబర్టీ తీసుకున్నా అది కొంతవరకే యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్, మరి వేరుగా తీసుకుంటే యాక్సెప్ట్ చేయరు. సో ఆ కాన్స్పిరసీని తీసుకొని వీలైనంత దగ్గరగా అంటే నిజానికి దగ్గరగా చెప్పి పెట్టాలని ట్రై చేసాం అనమాట. టోటల్ ఫిక్షనల్ నిజం ఒకటి కొత్తగా ఉందన్నమాట. అంటే మనకు తెలిసి అవునా ఇది ఇందులో ఎందుకు చూడలేకుండా ఎందుకు మనం ఆలోచించలేదు అని ఆలోచింపజేసేలా ఉంటుంది నిజం. ఓకే, దాంతోపాటు మా శివయ్య మర్మం ఉంటుంది, అది ఎలా ఉంటుంది? అశ్విన్ గారు, అంటే మామూలుగా ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు కొన్ని కొన్ని సీన్స్ మనకి బాగా కనెక్ట్ అవుతాయి, అంటే రియల్ లా కాకుండా రియల్ లో కూడా మనం కొంచెం ఫీల్ అవుతూ ఉంటాం. సో అలా మీకు శివం బజే తర్వాత ఏదైనా ఒక సీన్ మిమ్మల్ని హాంట్ చేసిందా సినిమాలో సీన్ గానీ, లేకపోతే ఏదైనా రియల్ నిజంగా కూడా మీరు గూస్ బంప్స్ ఫీల్ అయిన సిచ్యువేషన్స్? యాక్చువల్గా మనందరం గుండెకి వెళ్తాం, గుడికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న వైబ్రేషన్ వస్తుంది మనకి, లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ప్రశాంతత ఫీలింగ్ వస్తుంది కదా. ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్లో నేను ఆ గుళ్ళోకి వెళ్ళేటప్పుడు వచ్చే గుళ్ళోకి వెళ్ళే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ నేను ఆర్ఆర్తో చూసి ఆ సీన్లో చూస్తున్నప్పుడు నాకు వచ్చిన వైబ్రేషన్ ఒకటి ఉంటుంది కదా, ఒక చిన్న తెలియకుండానే ఆ సౌండ్కి లోపల. ఆ తర్వాత నేను ఇప్పుడు ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా కూడా నాకు అది హాంట్ చేస్తానే ఉంటుంది. ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళినా కూడా నాకు అదే గుర్తొస్తుంటుంది, ఫస్ట్ ఏ గుళ్ళోకి వెళ్తున్నా కూడా అదే ఫీల్ వస్తుంది. రేపు పొద్దున మీరు ఆ గుళ్ళోకి వెళ్ళే ఆ సీన్ వచ్చినప్పుడు మీరు 100% ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ. అదే హై ప్రాధి గారు చెప్పడానా అన్నా,
అలాగే జబర్దస్త్ నుంచి కొంతమంది హీరోస్ గా వస్తున్నారు, అండ్ మీరు ఎప్పుడు హీరో అవుతారని చెప్పేసి ఫ్యాన్స్ నాకు అంత పెద్ద కోరికలు లేవన్నా, నాకు నిజంగా అంత పెద్ద కోరికలు లేవు. నేను ఎవరు హీరోగా చేసినా అందులో కంటిన్యూగా చేయాలని కోరుకుంటాను, అంతే నా కోరిక, లిమిట్. అండ్ ఇంకోటి, అండ్ పుష్ప టూలో కోటయ్య అనే ఒక క్యారెక్టర్ చేస్తున్నారు విన్నాం, అది అంతవరకు కరెక్ట్? ఒకవేళ నిజమైతే ఏదైనా చిన్న అప్డేట్ ఏమన్నా? అది కోటయ్య అడగదండి, నేను అడుగుతాను. చేయట్లేదన్నా? చేస్తున్నా. అశ్విన్, సో అంటే అప్సర్ గారిని అడగాలంటే కూడా ఆయన ఏం చెప్పట్లేదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాము. ఆయన చెప్పకపోతే నేను చెప్తారా అండి? అందుకనే. సో అంటే ప్రీవియస్ ఫిలిమ్స్ లైక్ ఇన్నక మీరు కలికి కానీ లేకపోతే హనుమాన్ కానీ లాస్ట్ లో దేవుడికి ఎలివేషన్స్ ఇచ్చేది హైలైట్ అవుతుంది కదా, ఇందులో ఆయన ఎక్స్పెక్ట్ చేయొచ్చా శివుడికి నడుచుకుంటూ వచ్చారా? అలా ఏం లేదు, నీకు నీకు కథకి ఏం కావాలన్నది చూపించాం. కలికి సినిమాలతోనూ హనుమాన్ సినిమా చిన్న సినిమా, మీరు మరీ అంత పెద్ద పెద్ద సినిమాలతో మమ్మల్ని స్టార్ట్ అయినప్పుడు చిన్న సినిమా మంచి పెద్ద సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్స్, ట్రైలర్ చాలా బాగుంది. అండ్ లాస్ట్ శివన్ చూపించినప్పుడు అయితే గూజ్బంప్స్ పక్కా. వన్ థింగ్ అయితే అడగాలనుకుంటున్నా, లైక్ ఐకి లెన్స్ పెట్టుకున్నారు కదా, కాదు అంటే మీ ఐస్ కూడా లైక్ ఎర్రగా అయిపోయినాయి కదా, సో షూటింగ్ టైమ్ లో ఏమైనా జరిగిందా? జనరల్ గా అది పెట్టుకున్నప్పుడు అది కొంచెం టైం పడుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్, కన్నుకి చాలా ప్రాబ్లం అయింది. బట్ లాస్ట్ 15 రోజుల నుంచి నిద్రలేక కూడా ఇలాగా కొంచెం అది ఇది రెండు మిక్స్ అయ్యి ఎర్రగా అయిపోయినాయి అనమాట, నిద్రలు బాగా. దీని వర్క్స్ గురించి అంటే డేట్ ఆగస్ట్ 1 అనేది యాజ్ ఏను డిస్ట్రిబ్యూటర్ గా ప్రొడ్యూసర్ గారు చెప్పారు, ఫస్ట్ ఉంటామండి, మంచి డేట్ అంటున్నారు అందరూ అని చెప్పి అందరితో మాట్లాడి దెన్ ఇంకా వర్క్స్ మీద అందరం ఫాస్ట్ గా చేయటం, వర్క్ చేయటం, ట్రైలర్ లాంచ్ అని ప్రమోషన్స్ అని ఇంకా స్టార్ట్ చేసాం అన్నమాట. ఓకే, నా ట్రైలర్ లో చాలా వరకు యాక్షన్ పార్ట్స్ చూపించారు, అండ్ అగోరాస్ తో ఒక ఫైట్ ఉంటుంది కదా లైక్ ఆ పోస్టర్ లో, ఆ టైం లో జరిగినప్పుడు అంటే లైక్ ఏమైనా ఇంజురీ గట్ట ఏమైనా జరిగిందా మీకు? లేకపోతే అన్ని కామన్ చిన్న చిన్న దెబ్బలు చిన్న చిన్న అన్ని జరుగుతూనే ఉంటాయి, బట్ మన ఫీల్డ్ అవన్నీ కామన్ గా వెళ్ళిపోతుంటాయి. అగోరాస్ తో ఫైట్ కానీ అగోరాస్ నాకు సపోర్ట్ చేస్తారు. హైదరాబాద్ గారు, చెప్పండి. సో బేసికల్ గా ఇప్పటి వరకు మిమ్మల్ని కమెడియన్ గా మేము చూసాం కదా, సో యాంటాగనిస్ట్ గా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు ఏమైనా క్యారెక్టర్స్ వచ్చినాయి? అంటే చలపతి గారు, రాష్ గారు, చలపతి చూసాను చేసిన ఎవరు యాక్సెప్ట్ చేయరు, ఎవరైనా చేసిన అవుతారు అంతే దీంట్లో నుంచి. ఒక నటుడుగా మీరు ఈ చిత్రంలో చేసేటప్పుడు స్టార్ట్ అయిన తర్వాత ఒక చిన్న చేయాల్సిన ఉంటది, ఒక చిన్న మీకు టీజర్ లో చూపిస్తారు చిన్న హెడ్, ఆ టైంలో చేసినప్పుడు నేను యాక్షన్ చెప్పగానే చేస్తూ ఉంటాం, కట్ అని చెప్పినా కూడా నాకు తెలియలే, గట్టిగా తలగా బిగబెట్టి అది చెయ్యాలన్నమాట కళ్ళు, అది దానికోసం కలిగిపోయి నాకు కట్టనది కూడా తెలియలే. ఒకసారి అలా అలా తోడపై పడబోయాను అనమాట, నాకు అది కొంచెం అది ఆ సీన్ అన్నప్పుడల్లా అది పెట్టుకొని గట్టిగా చేయాలి బిగబెట్టి, నాకు అది కొంచెం. బట్ మా ప్రొడ్యూసర్ గారు ఎప్పుడు చెప్పలేదు అది, నేను ఒకసారి రెండు సార్లు అది పెట్టుకుని మనం తలకాయ పెట్టుకుని పెయిన్ సీన్ ఉంటుంది హెడ్ ఎయిక్ వచ్చినప్పుడు, అది డల్లింగ్ నీకు ఒకసారి చెప్పినట్టున్నా. అశ్విన్ అన్న, హాయ్ బ్రదర్. హాయ్ అన్న, ఐఎమ్ అజిత్ ఫ్రమ్ ఆర్ తెలుగు ఛానల్. మీరు ఇప్పటివరకు తీసిన మూవీస్ లో మీకు నచ్చిన హీరోయిన్ ఎవరన్నా? అమ్మా హీరోయిన్ హీరోయిన్ లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నేను చేసిన మూవీస్ లోనే నాకు దేవంగానే చెప్తున్నారా లేకపోతే బాగుంది అని చెప్తున్నాను అయ్యా, బాగుంది మంచి పింక్ కలర్ డ్రెస్ ఎంత బాగుంది అని చెప్తున్నాను. సినిమాలో నేను చేశాను కానీ అది హీరోయిన్ క్యారెక్టర్స్ కన్నా ప్రాపర్ క్యారెక్టర్స్, అది ఇందులో తను ప్రాపర్ హీరోయిన్ బిహేవ్ చేసింది అని చెప్పాలి. అలానే కదా, యూఆర్ క్యూట్, యూఆర్ సో బ్యూటిఫుల్.
మీరు తరిపారు ఆది అన్న అన్న ఆది అన్న ఒక్క నిమిషం అన్న ఆది అన్న అన్న చెప్పండి రజిత్ అన్న మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా లవ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు చెప్పండి అన్న మీరు ఎవరితో చెప్పండి ఒకసారి అన్న మనం మీదేనేనన్న ఎందుకంటే మీ నుంచి కొంచెం ఇండైరెక్ట్ రూమర్స్ మీరు వస్తున్నాయి మీ వరకు రాకుండా వచ్చినది చెప్పండి మీరు నా మ్యారేజ్ గురించి రూమర్స్ వచ్చింది మీకు చెప్పండి మీరు చెప్పండి మీరు ఎయిర్ చెప్పండి ఆన్సర్ నాకు ఎవరు లేరన్నా ఏమైనా చూడు నేను చూసుకుంటా అంటే ఎవరైనా చూడు అంటే మేల్ ఫీమేల్ అదర్స్ అని కూడా ఆప్షన్ ఉంటారన్న ఒకసారి ఆలోచించుకోండి ఏంటో నా మొబైల్ ఎవరు గట్ట పోసుకొని వచ్చేదాన్ని అనే నేను జబర్దస్త్ వరకు రాదన్నాను మీకు నేను లాస్ట్ క్వశ్చన్ అదే అన్న ఇప్పుడు ట్రైలర్ లో చూసుకుంటే మీరు అసలు ఎక్కడ కనబడుతున్నారు అదే అన్న అంటే ఏదైనా డిఫరెంట్ రోల్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ సినిమాలో లేదు ఈ సినిమా ఈ సబ్జెక్ట్ ని మొత్తం కంటెంట్ చూపించడానికి ట్రైలర్ కట్ చేయడం జరిగింది మనకి ఎంటర్టైన్మెంట్ అనేది మీకు థియేటర్కి వచ్చిన వాళ్ళకి అది ఒక అప్పుడు ముందే అనుకున్నాం మాట్లాడుకుంటే